తెలంగాణలో 10కి పైగా లోక్సభ సీట్లు గెలవాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇందుకోసం గెలుపు గుర్రాల వేటలో పడింది. పోటీకి సిద్ధమంటూ అనేక మంది దరఖాస్తులు ఇచ్చినా పార్టీ ఫ్రేమ్ లో సెట్ అవుతోంది ఎంతమంది అన్నదే ప్రశ్న. రిజర్వ్ నియోజకవర్గాల్లోనూ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో బలంగా చర్చకు వస్తున్న లోక్సభ నియోజకవర్గమే మహబూబాబాద్. కాంగ్రెస్ నుంచి అనేక మంది సీటు ఆశిస్తున్నా ఓ యువనేత పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఢిల్లీ నుంచి మానుకోట గల్లీల వరకు ప్రజల నోళ్లలో నానుతున్న ఆ పేరేంటి? ఎవరా యువనేత? లెట్స్ వాచ్. కాంగ్రెస్ వర్గాల్లో ప్రస్తుతం చర్చగా ఉన్న ఆ పేరు భూక్యా శోభన్ బాబు. మహబూబాబాద్కు స్థానికుడు, పక్కా లోకల్, ఆమ్ ఆద్మీ పార్టీకి తెలంగాణ కోశాధికారి, 2 ఏళ్లుగా ఆప్లో చురుకైన నేత. 37 ఏళ్ల వయసులోనే వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు శోభన్ బాబు. బలమైన కుటుంబ నేపథ్యమున్న నాయకుడే కాదు, మానుకోట పరిధిలో బలగమున్న లీడర్ కూడా. మహబూబాబాద్ ఎంపీ సీటుకు పోటీ పడుతున్న కాంగ్రెస్ నేతలతో పాటు శోభన్ బాబు పేరు సైతం హైదరాబాద్లోనూ హస్తినలోనూ గట్టి సౌండ్ ఇస్తోందని చెబుతున్నారు. కాంగ్రెస్లో చేరి ఎంపీగా పోటీ చేస్తానని ఢిల్లీ కాంగ్రెస్ సర్కిల్లోనూ చక్కెర్లు కొడుతోందట భూక్యా శోభన్ బాబు నేమ్. ఆమ్ ఆద్మీ పార్టీ నేతగా మహబూబాబాద్ అసెంబ్లీ పరిధి డోర్ టు డోర్ ప్రచారం చేశారు. లోక్సభ పరిధిలోనూ అనేక పరిచయాలు ఉన్నాయి. జిల్లా రాష్ట్ర స్థాయిలోనే కాదు, ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతలతోనూ సన్నిహిత సంబంధాలున్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో మహబూబాబాద్ ఎంపీ సీటు కోసం 40 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, పార్టీ నేతలు బెల్లయ్య నాయక్, నెహ్రూ నాయక్, భట్టు రమేష్, మోహన్ లాల్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే వీళ్లకు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో గెలుపు గుర్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మహబూబాబాద్ లోక్సభ ఎస్టీ నియోజకవర్గమైన ఛాన్స్ తీసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధంగా లేదు. ఈ తరుణంలో పార్టీ నిర్దేశించిన అన్ని పారామీటర్స్కు భూక్యా శోభన్ బాబు సరిపోతున్నారనే రిపోర్ట్స్ వెళ్లినట్టు సమాచారం. సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఆమెకు సొంత పార్టీ నేతలతోనే పొసగని పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్తో గత 5 ఏళ్ల కాలంలో ఎలాంటి గొడవలు జరిగాయో అంతా చూశారు. బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్ బరిలో ఉంటారని ప్రచారం సాగుతోంది. ఇలా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న తర్వాత తమ దగ్గరకు వచ్చిన అప్లికేషన్లను, సీనియర్ల పేర్లను కాంగ్రెస్ పార్టీ పరిశీలించిందట. వాటన్నింటికంటే పార్టీ నిర్వహించిన సర్వేల ద్వారా అందిన భూక్యా శోభన్ బాబు బయోడేటా మరింత మెరుగ్గా ఉందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. అందుకే శోభన్ బాబును కాంగ్రెస్లో చేర్పించే ప్రయత్నాలు తెర వెనుక జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్టు సమాచారం. ఉస్మానియా క్యాంపస్లో ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన విద్యావంతుడు. ఇవన్నీ భూక్యా శోభన్ బాబుకు ప్లస్ పాయింట్గా చెబుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో వ్యాపార మెలకువలు నేర్చుకున్నారు. 3 ఏళ్లపాటు ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. తర్వాత సొంతంగా ఒక కంపెనీ పెట్టి తక్కువ సమయంలోనే సక్సెస్ సాధించారు. వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. భూక్యా శోభన్ బాబు ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారాయన. ఈ సంస్థ పరిధిలోని ట్రైబల్ హబ్ ఆర్గనైజేషన్ ద్వారా పెద్ద సంఖ్యలో గిరిజన యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంతో స్థానికంగా గుడ్విల్ సంపాదించుకున్నారు శోభన్ బాబు. స్కూల్ పిల్లలను మోటివేట్ చేయడానికి ఇంపాక్ట్ అనే బ్యానర్పై చేపట్టిన కార్యక్రమాలు చాలా పాపులర్ అయ్యాయి. కోవిడ్ సమయంలో లక్షలాది మందికి నిత్యావసరాలు అందజేశారు. ఈ సేవలకు గుర్తింపుగా బంజారారత్న అవార్డును కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలి, వారిని ఆదుకోవాలనే తపన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఆయన్ను చేరువ చేసింది. దీనికి తోడు శోభన్ బాబు బంధువుల్లో అనేక మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు ఉన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లకు కొదవేలేదు. లోక్సభ పరిధిలోని 4-5 మండలాల్లో శోభన్ బాబు కుటుంబం ఎంత చెబితే అంత. ఇవన్నీ కాంగ్రెస్ అభ్యర్థిగా భూక్యా శోభన్ బాబుకు కలిసొచ్చే అంశాలుగా గాంధీభవన్ వర్గాలు సైతం గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో యువతను ప్రోత్సహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది యంగ్స్టర్స్కు సీట్లు ఇచ్చారు. గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. పార్టీలో సీనియర్లు ఉన్నప్పటికీ ఈ మధ్య ఎమ్మెల్సీ, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అనుసరించిన పద్ధతి చూశాక అందరికీ క్లారిటీ వస్తోంది. జనాల్లో గుర్తింపు, చురుకుదనం, వివాదరహితుడైన లీడర్ల చిక్కితే వదులుకునేందుకు సిద్ధంగా లేదు కాంగ్రెస్ నాయకత్వం. భూక్యా శోభన్ బాబు విషయంలోనూ అదే జరుగుతుందని, మహబూబాబాద్ లోక్సభ పరిధిలో అధికార పార్టీకి బలమైన అభ్యర్థిగా నిలుస్తారని లెక్కలేస్తున్నారు.
అన్నారట. అంతేకాదు మానుకోట రాజకీయాల్లో కొత్త తరం కాంగ్రెస్ రాజకీయాలకు సరికొత్త అడుగులు పడతాయని అంతా విశ్వసిస్తున్నారు.